అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక కప్పు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసి కొంచెం కాగగానే శనగపిండి ఒక కప్పు వేయండి దీన్ని బాగా వేయించండి ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఆ వెంటనే కొబ్బరి కూడా ఒక కప్పు వేసేయండి ఆ తర్వాత పంచదార వేయండి కప్పున్నర పంచదార వేయండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు శనగపిండి కప్పున్నర పంచదార మీ స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే 2 కప్స్ అయినా వేసుకోవచ్చు నాకైతే కప్పున్నర సరిపోయింది ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి పాకం వచ్చే వరకు బాగా కలపండి మీ ఫ్లేవర్ కోసం ఇలైచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా చూసారు కదా మంచిగా పాకం వచ్చి మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లాక్ డౌన్ టైం లో బయట స్వీట్స్ తినడం కన్నా మీరు ఇంట్లో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లా బుడగల్లా వస్తుంది పాకం అనేది తయారవుతుంది ఇట్లా కొంచెం దగ్గరికి రానివ్వండి దీన్ని ఇంకా చూసారు కదా కలుపుతూనే దగ్గరికి రానివ్వండి మీరు ఏ మాత్రం కలపడం ఆపేసినా అడుగంటుకుపోతుంది మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండండి చూసారు కదా ఈ విధంగా మళ్ళీ బబుల్స్ అనేది బా థిక్గా వచ్చింది థిక్నెస్ కూడా చూసారు కదా మంచి థిక్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకోండి దీన్ని మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసి చూసారు కదా దీని మీద ఇప్పుడు మీరు గార్నిష్ చేసుకోండి నేనైతే పుచ్చపప్పుతో గార్నిష్ చేశాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చాయో అతుక్కోవట్లేదు మనకి మంచిగా బాఫీలాగా ముక్కలు ముక్కల కింద మంచిగా వచ్చాయండి మీరు తప్పక ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.